మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, కౌశిక్ రెడ్డి గారు ఎంత సాయం చేసిండో అని ఆయననే ఆయనకు చెప్పుకున్నాడు. ఓకే, ధన్యవాదాలు దానికి. అట్లీస్ట్ యావత్ తెలంగాణకు కూడా కౌశిక్ రెడ్డి చేయబట్టి రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిందని యావత్ తెలంగాణకు కూడా ప్రతి కాంగ్రెస్ వాళ్ళకి సామాన్యునికి అందరికీ కూడా రేవంత్ అన్న చెప్పినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటి. రెండోది, రేవంత్ అన్న ఏమన్నాడు, కౌశిక్ రెడ్డి ఎందుకు అట్లా మాట్లాడిండో నాకు తెలియదు, నాకు చాలా చనువుండే అని చెప్పిండు. కేసీఆర్ గారు కౌశిక్ రెడ్డిని కథం చేస్తాడని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారిని సూటిగా నేను అడుగుతా ఉన్నా, అన్న మీ వెంట నేను ఉన్నా అని మీకు నేను చెప్పిన, మీరు సహాయం చేశారని మీరే చెప్పారు, మీరు 26 తారీఖున మీ పీసీసీ ప్రెసిడెంట్ అనౌన్స్ అయిన తెల్లారు నుంచి మీకోసము మీ దగ్గరికి నేను వచ్చి చెప్పిన, బీజేపీ పార్టీలు ఇన్ఛార్జ్ చేసింది, టీఆర్ఎస్ పార్టీలు ఇన్ఛార్జ్ చేసి ఫుల్ ఫ్లెజ్గా కొట్లాడుతూ ఉన్నారు, దయచేసి మన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇన్ఛార్జ్ చేయండి అన్న అని మీకు నేను చెప్పిన. వేస్తామని మీరు టైం పాస్ చేసిరు పేరు. ఇక మా ప్రాంతంలో ఒక ఆయన ఉంటాడు పెద్ద లీడర్ అని చెప్పుకునేటోడు, ఆయన బూత్ర 40 ఓట్లు పడవు. ఆ లీడర్ చెప్పిన మాటలు పట్టుకొని ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తాడని ఈయన అనుకొని ఆయనకి టికెట్ ఇస్తామని ఆయన ఊర్లోనే ఆయనకి డిపాజిట్ రాని వ్యక్తిని ఆయన మాటలు నమ్మిన రేవంత్ అన్న, నేను పదే పదే రేవంత్ అన్నకి చెప్పిన, అన్న ఇక్కడ అవకాశం ఉన్నది, మనం గెలిచే అవకాశం ఉన్నది, గట్టి కొట్లాడదాము, మనం చేసి కొట్లాడదామంటే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ గుండి ఆయనకే ఇంట్రెస్ట్ లేదు. మీరే చెప్పింది కదన్నా నేను ఇంత నమ్మిన కౌశిక్ రెడ్డి నాకు ఇంటి మనిషి ఉండే అని. మరి నమ్మిన వ్యక్తిని నీ తమ్ముడని చెప్పిన మీరు, నేను మీ ఇంట్లో క్లోజ్గా మెదులుతున్నాయని చెప్పిన మీరు, మరి నా ఎలక్షన్ గురించి మీరు ఎందుకు పట్టుకోలేదన్నా, ఎందుకు పట్టించుకోలేదన్నా, మరి నన్ను నమ్మించి గొంతు కోసినట్టు కాదా రేవంత్ అన్న అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు నన్ను నమ్మించి నాతోని సహాయశక్తుల సర్వం పనులు నాతో చేయించుకొని నమ్మించి నా ఎలక్షన్ పట్టించుకోకుండా మీరు స్వయంగా ఆన్ రికార్డ్ మీరు ఈటల రాజేందర్ గెలుస్తాడు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ గెలవదు అని చెప్పి ఓ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఉండి నేను మీకు సాయం చేసిన వాడిని తడిబట్ట పెట్టిన గొంతు కోయడము ఎంతవరకు న్యాయం రేవంత్ అన్న? ఇది ఈ యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది కదా రేవంత్ అన్న. నమ్మినోడిని నా సొంత తమ్ముడు నన్ను చెప్పినావు కదా, మరి నన్ను గొంతు కోసినవా లేదా రేవంత్ అన్న? ఒక్కసారి నీ గుండె మీద చేయేసుకొని నువ్వు ఆలోచన చెయ్యి. ఎన్నిసార్ల నేను రేవంత్ అన్నకు చెప్పిన, ఆయన దగ్గర మిత్రుడైన వేమ నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసిన ఎన్నోసార్లు, సీతక్కకు ఫోన్ చేసిన, విజయరమణారావు గారు ఫోన్ చేసిన, ఆయన పిఏలకు ఫోన్ చేసిన, అన్న ఇక్కడ పార్టీ నాశనం అయిపోతుంది, పొన్నం ప్రభాకర్ నాశనం చేస్తూ ఉన్నాడు, దయచేసి పట్టించుకోండి, జల్దీ పోదామని ఎన్నిసార్లు నేను చెప్పిన రేవంత్ అన్న. నీ గుండె మీద చేసి చెప్పు రేవంత్ అన్న, నేను చెప్పలేదా ఈ ముచ్చట నీకు, నీ చెప్పు రేవంత్ అన్న అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు నాకు 2 నెలలు ఆడి వచ్చి ఉంటా అని మీరు చెప్పకుండా మీ తరఫున నేనే మీరు 2 నెలలు ఉంటారు అని చెప్పి నేను ఆడ ప్రజలకి ధైర్యం ఇవ్వడానికి నేను చెప్పిన రేవంత్ అన్న. అయినా కూడా మీరు పట్టించుకోకుండా మీరు సపరేట్ ఇంటర్వ్యూలో మీరు